ఇది కరెక్ట్ క్వశ్చన్. ఇటువంటి ఎక్కడ ఉన్నారు మీరు వినం. కానీ ఏమంటుంది ఇది ఆమా ఏమంటుంది అది పెన్నా అని రాణి అంటుంది. రాజుగారు ఏమంటాడు అవును పెన్నే. వి డోంట్ హావ్ ఒత్తులు ఇన్ ఇంగ్లీష్. ఈ ఒత్తులన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో భాగం. ఆ ఒత్తులు లేకుంటే అర్థమే ఉండదు వాటికి. అమ్మ అనాలంటే మాకి ఒత్తు ఉండాలి, నాన్న అనాలంటే నాకి ఒత్తు ఉండాలి. అదే ఇంగ్లీష్లో మామ్ ఏడలేని ఒత్తులు, డాడ్ యు డోంట్ హావ్ ఎనీ ఒత్తులు. అంటే స్ట్రెస్ అంట మనం అవును కదా. స్ట్రెస్ అనేది ఇక్కడ ఓన్లీ కొన్ని కేసెస్లో వస్తుంది. ఎవరో స్టూడెంట్ దగ్గరికి వస్తాడు, సార్ మీరు 10/10 జీపీఏతో పాస్ అయ్యారు సార్ టెన్త్ క్లాస్ అంటాడు. అంటే అప్పుడు నేను బ్లాంక్గా వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్ రోబోటిక్ లాంగ్వేజ్ ఇలాగా కంగ్రాచ్యులేషన్స్ అంటే వాడు నా ముందే స్వీట్ బాక్స్ కింద పడిపోతాడు. సో సమ్వేర్ ఐ హ్యావ్ టు యూస్ రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ గా అన్న దగ్గర స్ట్రెస్ ఇస్తుంది. అంటే కంగ్రాట్ అనట్లేదు, ఏమంటారు కంగ్రాచ్యులేషన్స్. సో ఆ గా అన్న దగ్గర స్ట్రెస్ ఇస్తాం. ఓన్లీ అటువంటి కొన్ని స్పెషల్ ఎక్స్ప్రెషన్స్ అప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ రైమ్ అండ్ రిథమ్ వి యూస్ స్ట్రెస్సెస్. కానీ ఇటువంటి ఒత్తులు లేవు. ఓకే డిఏడివై డాడీ తప్పు డాడీ ఆర్ఐడిబిఓఎన్ నాట్ రిథమ్ బికాస్ దేర్ ఇస్ ఎ డబలింగ్ లెటర్ సో లెట్స్ నాట్ కాల్ ఇట్ యాజ్ అ స్ట్రెస్సర్. ఏ వెట్స్ యువర్ రిబన్ MUTTON మట్టన్ కాదు మటన్. ATTEND అటెండ్ కాదు అటెండ్. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్ ఫర్ దిస్ సెమిటిక్ ఫర్ దిస్ పొలిటిక్స్ ప్రొనౌన్సియేషన్ డిఫర్స్. ఓకే సో ఇటువంటి ఒత్తులు లేకుండా మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలా వాటికి ఇంగ్లీష్లో చాలా పదాలు చివర వచ్చేసరికి ఏమైతుంది అది సైలెంట్ అయిపోతుంది. 99% ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎండ్ ఇన్ సైలెంట్. మీరు కొన్ని పదాలు చెప్పి పలుకుతాం చూడండి, చివర మీకు వినపడదు కానీ యూ కెన్ అండర్స్టాండ్ ద వర్డ్. ఓకే యూ కెన్ అండర్స్టాండ్ ద పర్టికులర్ వర్డ్. కుక్ మమ్మీ దిస్ ఇస్ మ్యాగీ దిస్ ఇస్ జిప్పీ జిప్పీ కుక్ కు అన్నది వినిపిస్తుంది క అన్నది వినపడాలి. అంతేగా నేను ఓన్లీ కు అంటున్నాను అమ్మతోటి లేదు కుక్ ఏ షో మీ యువర్ బుక్ బూ అన్న బుక్ అంటున్నాను బుక్కే కరెక్ట్ అన్నదండి. ఏ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫ్యాన్ అంటలేదు. అదే మనం ట్రాన్స్లేట్ తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటే కుక్కు. ఓకేనా కాబట్టి 99% ఆఫ్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఎండ్ విత్ సైలెంట్ బికాస్ దే ఆర్ ఆల్ కాన్సోనెంట్స్. ఏ ఓర్డర్ తీసుకోండి ఏ ఓర్డర్ తీసుకోండి బుక్ లుక్ టుక్ పెన్ స్కేల్ వాచ్ కాలేజ్ విలీజ్ బస్ ఎరేసర్ స్కేల్ చివర వచ్చేటువంటి శబ్దం ఇస్ కాల్డ్ సైలెంట్. అటువంటి సైలెంట్ వాటిని ప్లీజ్ కామ్గా ఉంచారు. మనోడు కొన్ని కచ్చి కోసం రెచ్చిపోయి ప్రతి పదాన్ని పలుకుతా ఉన్నాడు. చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక అమ్మాయిని తిరుగుతా ఉన్నాడు, ఏ యూ వరస్ట్ గరలేద మరణి. ఆ పిల్లల ముందు ఆత్మహత్య చేస్తున్నారు ఈరోజు అతనికి అంత భయంకరంగా చెప్తాం. కీప్ ఆర్ సైలెంట్ ఆర్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. సింపుల్ ఉండాలి ఆ లాస్ట్ వచ్చే ఆర్ షుడ్ బి టోటలీ సైలెంట్. మదర్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ విత్ ఏ ఫ్లవర్ గోయింగ్ టు గివ్ ఆర్ అన్నది నేను పలకడం లేదు. మెనీ ఆఫ్ ద వర్డ్స్ ఇట్ ఈస్ సైలెంట్. సో వేర్ టు యూస్ ఆర్ వేర్ నాట్ టు యూస్ అన్నది విల్ సీ ఇన్ అనదర్ క్లాస్. సో ఫస్ట్ స్ట్రక్చర్ వి లెర్న్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ హౌ ద ప్రొనౌన్సియేషన్ షుడ్ బి ద వర్డ్స్ హౌ దే షుడ్ బి అటర్డ్ వి హ్యాడ్ ఎ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ దిస్ అండ్ నౌ విల్ సీ అబౌట్ ఇంటరాగేషన్. ఇంటరాగేషన్ వాట్ ఈస్ ఇంటరాగేషన్స్ ప్రశ్నలు. ప్రశ్న అడిగేవాడు పర్ఫెక్ట్గా అడిగితే జవాబు చెప్పేవాడు పర్ఫెక్ట్గా జవాబు చెప్తాడు. ప్రశ్న అడిగేవాడికి క్లారిటీ లేకుంటే జవాబు చెప్పేటప్పుడు ఏం చెప్తాడు వాడికి అర్థం కాదు. సో టోటలీ క్యాస్. సో ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ హీస్
Ravi, manager. Is Ravi manager? Is or is? Answer immediately. Ravi is manager. Can Ravi write? Can Ravi drive? Ravi can drive. Has Ravi taken coffee? Ravi has taken coffee. Will Ravi come? Ravi will come. And you know, question you started with will. Answer also you should expect only with will. Has studied. Ravi has. Has he gone? Yes, he has gone. So the questioning should be very, very important. Is correct? Is Ravi manager? Ravi can be manager. Ravi will be manager. Ravi has manager. So the questioning is very, very important. Again, helping verb, subject, object. Answer was the subject, verb, object. Subject, Ravi. Verb is manager, object. So Ravi is manager. Subject will be, verb will be, object will be. When the automatic person. Vakya nirmanam matramu, the structure of the sentence will not change. It doesn't change. It never changes. Okay. One more bit. Mana degara question adagadam chaala takkuva. Instead of asking a question, instead of raising a doubt, instead of a proper interrogation, you just go on giving the answer. First time you cheppukunta pothu on the answer. Prashna adagali kada. Prashna adagali kada. Are you going? The pronunciation are you going? Ekkada venu manam dan evada undani indirect ga prashna iseesi you are going a yes I am going a so what's the problem here? When you ask the question, we get answer. Nuve tappe adugutunna, nuve jawabu cheptunnavu. You are going anadi prashna kaadu. Nuvu pothunnava. Can you play? Can you play? Evvaru adugutaru? Ulta adugutaru. Hey, you can play na? You can play no? You can bowl no? You can back no? ఇది మనం చేసేటువంటి తప్పనమాట సో యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్ టు ద లిసనర్ టు గివ్ ఎగ్జాక్ట్ రిప్లై సో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద లిసనర్ ఈస్ సునీల్ అ టీచర్ Is Sunil a teacher? Tamil translation is Sunil teacher. Adi correct. Sunil teacher. Same as English language. Sunil teacher. Sunil teacher. Is Sunil a teacher? Answer only. Sunil is a teacher. Sunil is a teacher. Father Kondi, Sunil isn't a teacher. Sunil teacher Gadu. Say Sunil no teacher. Not teacher. Anditam. So Sunil isn't a teacher. Isn't Palakada Kasamaite. Sunil is not a teacher. Kada Ari Ascharya Vyaktam Cheyandi. Isn't Sunil a teacher?
సునీల్ టీచర్ కాదా? ఎప్పుడన్నా విన్నారు ఇప్పటి క్వశ్చన్స్? ఎప్పుడన్నా అడిగారు మీరు? నేను రాలేదు. ఏ యూ కెనాట్ కమా? అది ఎక్కువ వింటాం. కాంట్ యూ కమ్? నేను ఇక్కడ అడిగాలి మూవీ పోవడానికి. ఆంట్ యూ రెడీ? ఆంట్ యూ రెడీ? సో హియర్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ ఓన్లీ టు ద ఆన్సర్. యు ఆర్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ బై ఆస్కింగ్ ఎ క్వశ్చన్. యూ థాట్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్. సో వెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ యూ గెట్ ఎ గుడ్ ఆన్సర్. This is the correct structures. Is it Sunil a teacher? Teacher kada? And the answer is yes. Avunu Sunil isn't a teacher. Yes. Sunil isn't a teacher. In a car interrogative sir. Say it is structure toki. Instead of is you use was, have, has, can, could, shall, should, may, might, must, do, does, did. Even the word helping verbs are auxiliaries, modal auxiliaries are the other. Our third grammatical connections was there. This is the structure, correct structure. So we'll change this is into something else. Okay. Was Sunil a lecturer? Yes, Sunil was a lecturer. Sunil wasn't a lecturer. Wasn't Sunil a lecturer? Yes, Sunil wasn't a lecturer. He was a physical director. So in the same way, other structures also can be constructed. So all these are called interrogatives. Basing on these interrogatives, we go for the modals and everything. See you in my next class. Bye.